యాక్సెంచర్ లో పనిచేస్తున్నాను అన్నాడు లో ఎట్లా వచ్చింది జాబ్ అని అడిగిన ఎందుకంటే నేనైతే పీలేదు నాకు తెలియదు మొట్టమొదటిసారి కలుస్తున్నా పిల్లోని లో ఏముంది సార్ హైదరాబాద్లో చదువుకున్నాను చదువుకున్న తర్వాత అక్కడే కొద్దిగా కష్టపడి స్కిల్ డెవలప్మెంట్ లో కూడా జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఇదివరకు వేరే కంపెనీలో పనిచేసేది మొన్నీ మధ్యనే లో జాబ్ వచ్చింది అక్కడ పనిచేస్తున్నాను నెలకి రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను అని చెప్పాడు ఎంత సంతోషం అనిపించింది తర్వాత ఇంకో పెళ్లికి పోయాను బస్వాపూర్ అని ఇంకో ఊరుంటుంది తంగళ్ళపల్లి మండలం అక్కడ లక్ష్మారెడ్డి గారని మా ఎంపీటీసీ ఆయన ఇంటికి పోయితే అమ్మాయి పెళ్ళైంది అల్లుడు అమ్మాయి ఇద్దరు ఉన్నారు మీరేం చేస్తున్నారని అడిగాను అమ్మాయి విప్రోలో చేస్తుంది అబ్బాయి ఇన్ఫోసిస్లో చేస్తున్నాడు అంటే ఎంత సంతోషం అనిపించిందంటే వాళ్ళని ఎప్పుడు కలవలేదు నేను మా నాయకుల పిల్లలు కదా అని చెప్పి నేనేమి సిఫారసు లేఖలు రాయలేదు నేనేమి కంపెనీకి ఫోన్ చేసి మోహన్ రెడ్డి గారికి ఇంకొకరికో ఫోన్ చేసి అన్న మాకొక ఉద్యోగం ఇవ్వండి మా పిల్లలు మా నాయకుడు పిల్లలు అని నేను పైరవి చేయలేదు వాళ్ళంతట వాళ్ళు సొంతంగా చదువుకున్నారు కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి హైదరాబాద్లో వెల్లువలాగా వస్తున్న పరిశ్రమలు తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెట్టుబడులు వరదలాగా వస్తుంటే అందులో మేమెందుకు అవకాశం అందిపుచ్చుకోవద్దు అనే ఒక ఆలోచనతో కావలసిన నైపుణ్యాన్ని సంతరించుకుంటే ఇవాళ తెలంగాణలో ఉద్యోగాలకు డోకా లేదు ఎక్కడెక్కడి వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉన్నారు దేశంలో ఢిల్లీ నుంచి బాంబే నుంచి రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడ వాళ్ళు వచ్చి మన దగ్గర ఉద్యోగాలు చేస్తుంటే మన పిల్లలు కొద్దిగా కష్టపడితే కొద్దిగా శ్రమపడితే ఉన్న ఊరు కూడా వదిలిపోయే అవసరం లేదు మీకు మీ దివిటిపల్లిలోనే ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది కొద్దిగా గంట దూరం పోతే హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది దీన్ని అందిపుచ్చుకోవాలంటే కొద్దిగా కష్టపడాలి దీన్ని అందిపుచ్చుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళో టైం వేస్ట్ చేసినట్టు ఆ ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో టైం వేస్ట్ చేయకుండా మనసు పెట్టి జీవితంలో స్థిరపడాలనుకునే వారికి కావాల్సినన్ని అవకాశాలు ఈరోజు తెలంగాణలో ఉన్నాయి వీటిని అందిపుచ్చుకోండి ఇక్కడ ఐటీఐ ద్వారా మీ శిక్షణ పొందే పిల్లలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉద్యోగాలు అంటే కేవలం ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు ఉంటే కుదరదు ఫాక్స్ కాన్ అనే పరిశ్రమ ఇప్పుడు ఇక్కడ కళాన్లో రంగారెడ్డిలో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నది ఒకే ఒక్క పరిశ్రమ అందులో పనిచేసే పిల్లలందరూ ఐటీఐ చదివిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళని కోరుతూ ఉన్నారు వాళ్ళు మరి వాళ్ళందరినీ కూడా మేము కోరింది మేము కూడా కోరింది ఏమంటే ఆ కంపెనీలన్నిటిని కూడా వచ్చే పెట్టుబడులు తీసుకొని వచ్చే ఇన్వెస్టర్స్ అందరినీ కూడా దయచేసి మా స్థానిక పిల్లలకు అవకాశాలు ఇవ్వండి వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ ఇప్పిద్దాం ట్రైనింగ్ ఇప్పించినట్టయితే చక్కగా డే వన్ నుంచే మీరు శక్తివంతంగా పనిచేస్తారని చెప్పడం జరిగింది